హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతాంజలి హ్యాపీ హోమ్ ఈరోజు వీడియో ఏంటంటే మటన్ మసాలా కర్రీ అనమాట ఇది ఇది చాలా స్పెషల్ కర్రీ అనమాట తెలంగాణలో పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్లకి కంపల్సరీగా ఈ రెసిపీ చేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఈ రెసిపీ మటన్ మసాలా కర్రీ ఏమంటారు వైట్ రైస్కి పలావ్ రైస్కి అంటే బగారన్నంలోకి చపాతి పూరి అసలు ఇంకా ఎంత బాగుంటుందో అసలు గ్రేవీలో నాకేస్తాం అనుకోండి అంత బాగుంటుంది ఈ ఈరోజు ఇదేనండి వీడియో ఈ వీడియోలోకి వెళ్ళే ముందున చాలా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన గన్సిబం లోపడం మాత్రం మర్చిపోకండి సో లెస్ గెస్ట్ గీతాంజలి హ్యాపీగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ మటన్ని నీట్గా వాష్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు మటన్ని మ్యారినేట్ కోసం మ్యారినేట్ చేయాలి కదా ఆ మ్యారినేట్ కోసం వన్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ చేసుకున్నాను వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు సరిపడా ఉప్పు సరిపడా ఉప్పు అంటే నేను ఇక్కడ సగం వేసుకుంటున్నాను ఆనియన్స్ త్వరగా వేగుతాయి అనేసి తాలింపులో కూడా నేను కొంచెం వేసుకుంటున్నాను మొత్తం ఇక్కడ వేయట్లేదు చూసుకొని వేసుకోండి అంతే ఇవి బాగా మటన్కి బాగా కలిపేసుకొని పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు బాగా నాణ్య ఇవ్వాలన్నమాట ఈ మానట్టు మంచిగా చేసేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మటన్ని ఉడికించి చేయట్లేదు ఫస్ట్ ఉడికించి చేయట్లేదు ఫ్రై చేసేసుకుని ఉడికిస్తున్నాము ఇప్పుడు ఈ మటన్ని ప పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు నాణ్యిన తర్వాత మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము తర్వాత ఇప్పుడు మనము కుక్కర్ పెట్టేసుకున్నాము పదిహేను నిమిషాలు అయిపోయింది కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత వన్ స్పూన్ షాజీర వేసుకున్నాను అది కొంచెం వేగిన తర్వాత మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుంటున్నాను కట్ చేసి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు తురుము వేసి వేయించుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలంటే త్వరగా ఫ్రై అవ్వాలంటే ఉప్పు కొంచెం వేసేసుకుంటే త్వరగా వేగిపోతాయి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఈ అల్లం ఎల్లు పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత తర్వాత పసుపు వేసేసుకొని పసుపు వేసుకున్నంత వెంటనే మనము మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఉన్న సారీ మ్యారినేట్ చేసుకున్న మటన్ని దీంట్లో వేసుకోవాలన్నమాట మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసేసుకొని బాగా కలిపేసుకొని రెండు నిమిషాలు గ్యాస్ హైలో పెట్టేసుకొని మటన్ వేడేంత వరకు మాత్రమే ఒక రెండు నిమిషాలు పడుతుంది మటన్ వరకు మనం గ్యాస్ హైలో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి మటన్ కొంచెం వేడైన తర్వాత మూత పెట్టేసి గ్యాస్ కూడా చిన్నగా పెట్టేసి మనం ఈ మటన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టేసి గ్యాస్ చిన్నగా పెట్టేసి ఫ్రై చేసుకున్నామంటే మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అంత లోపల మటన్ ఫ్రై అవుతుంది కదా లోపల మనం ఇప్పుడు మటన్ మటన్ గ్రేవీ కోసం మసాలా రెడీ చేసుకుందాం దానికోసం ఒక ప్యాన్లో ఒక స్పూన్ గసగసాలు హాఫ్ స్పూన్ షాజీరా ఒక ఇంచు దాల్చిన చెక్క హాఫ్ హాఫ్ ఇంచు జాపత్రి ఒక నాలుగు లవంగాలు మూడు యాలకులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇవి కొంచెం రో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదే వేడి పైన ఒక స్పూన్ కోకోనట్ పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకుంటున్నాను ఎందుకంటే అవి పొడులు కాబట్టి ఈ వేడికి అవి కొంచెం ఫ్రై అయిపోతాయి అన్నమాట సరిపోతుంది ఈ వేడికి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ వేడికి ఆ పౌడర్స్ అన్నీ కొంచెం ఫ్రై అయిపోతాయి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని అనమాట ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాం మిక్సీ జార్లో వేసుకొని ఒక కొన్ని వాటర్ వేసేసుకోవాలి బాగా ఎక్కువ వేసుకోవద్దు కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా చేసేసుకోవాలన్నమాట గ్రేవీ రెడీ అయిపోయింది తర్వాత మటన్ ఎలా ఉడికిందో ఉడుకుతుందో చూద్దాము చూడండి గ్యాస్ సిమ్లో పెట్టేస్తే ఇలా వాటర్ వచ్చేస్తాను అన్నమాట మటన్లో నుంచి ఇలా కొంచెం ఫ్రై అవుతా ఫ్రై అవ్వనివ్వాలి ఇంకో ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఆ వాటర్ అనేది కొంచెం వెళ్ళిపోవాలన్నమాట బయటికి ఇంకా ఇంకా చాలా వస్తుంది గ్యాస్ సిమ్లో ఉడికిస్తే మటన్ని గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఉడికిస్తే మటన్లో నుంచి వచ్చాయన్నమాట వాటర్ ఇప్పుడు కొంచెం హైలో పెట్టేసుకున్నాను గ్యాస్ అనేది తర్వాత ఇప్పుడు మనము మసాలా గ్రేవీ అనేది పేస్ట్ చేసుకున్నాం కదా అది దీంట్లో వేసేసుకొని కొంచెం ముక్కలు పట్టేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ఇంబెట్టేసుకోవాలి లేదంటే మసాలా గ్రేవీ అంతా మాడిపోతుంది మూత పెట్టేసుకొని గ్యాస్ చిన్నగా పెట్టేసుకొని ఉడికించుకోవాలి తర్వాత కొన్ని వాటర్ పోసేసుకోవాలి ఈ వాటర్ ఏంటంటే మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ ఉంది కదా ఆ గ్రేవీ పేస్ట్లో కొన్ని వాటర్ పోసేసి దీంట్లో వేసేసుకుంటున్నాను అనమాట అంతే సరిపడిన వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మనం మెత్తగా ఉడికించుకోవాలి కుక్కర్ని కుక్కర్లో మటన్ని ఉడికించుకోవాలి మెత్తగా అంతే ఇప్పుడు విజిల్స్ అన్నీ వెళ్ళిపోయాయండి ప్రజలంతా వెళ్ళిపోయిందంతా నేను క్యాబ్ ఓపెన్ చేసి చూస్తున్నాను ఇలా ఉడికిపోయిందండి చూద్దాం ముక్క ఉడికిందా లేదా చూద్దాము సూపర్గా ఉడికిపోయిందండి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసేసుకొని ఆ వాటర్ కొంచెం ఎగిరిపోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది మూత ఓపెన్ చేసి మూత పెట్టకుండా మనము ఉడికించుకోవాలి దీంట్లో ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకోవాలి దించే ముందర గ్రేవీ అనేది కొంచెం చిక్క పడుతుంది టైంకి కొత్తిమీర వేసేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా చల్లగా అయిపోతే ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ ఇంకా చిక్క పడిపోతుంది చల్లగా అయిపోయినా కొద్దీ ఇప్పుడు ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాను చూడండి గ్రేవీ అనేది చిక్కబడింది ఇంకా చల్లగా అయినా కొద్దీ గ్రేవీ అనేది ఇంకా చిక్కబడుతుంది అంతే ఇప్పుడు దింపేసుకోవాలి అంతే ఇంకా ఎమ్మి ఎమ్మె చాలా బాగుంటుంది మీ తప్పకుండా రెసిపీ ట్రై చేసి కా నా కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి చూడండి ఎంత ఎమ్మెగా కనిపిస్తుందో చూడడానికి కదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది సేమ్ పెళ్ళిలో చేసే టేస్టే వచ్చిందండి నచ్చిందా మరి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న గన్న సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో నేను మీ ముందుంటాను బాయ్ బాయ్